హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జో టాక్స్. సో ఈరోజు మన ఛానల్లో ఎవరి బుల్లి గెస్ట్ అనుకుంటున్నారా? సో ఈరోజు ఈవిడది స్పెషల్ ఉందండి, అందుకే ఈవిడ స్పెషల్గా ఇక్కడ జాగ్రత్తగా ఎత్తుకొని మరి వచ్చాను. ఏ టైంలో వెళ్ళిపోద్దో కూడా తెలియదు, ముందరని కంటెంట్ చెప్పేయాలి. మా అన్నయ్య వాళ్ళ కూతురండి, సో నాకు మేనకోళ్ళు కదా. సో నా బుజ్జి తల్లి అప్పుడప్పుడు మీకు నా వీడియోస్లో కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ నాయిస్ అంతా వినిపిస్తూ ఉంటుంది, చూసారా? అది ఈవిడ అరుపులే. నేను ఈవిడ పడుకున్నప్పుడు లేదా సైలెంట్గా ఉన్నప్పుడు ఆ టైం చూసుకొని మరి నేను వ్లాగ్స్ వేసుకుంటాను, ఒక్కోసారి వాయిస్ ఇచ్చుకుంటాను. సో ఈరోజు ఏంటంటే మా బుజ్జి తల్లిది అక్షరాభ్యాసం అండి. అంటే రేపు వచ్చి మోపిదేవిలో మేము చెవులు కొట్టించడం అండ్ ఈ హెయిర్ అనేది మొక్కుంది. సో మా తల్లికి కొంచెం మెమరీగా ఉండాలి అని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వ్లాగ్ నేను షూట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. సో ఈ జనరేషన్ బాగా ఫాస్ట్ కదా, ఫోన్ ఉంది కాబట్టి వీ మాత్రం ఉంది, లేకపోతే ఇప్పుడు ఎప్పుడు కిందది వెళ్ళిపోయేది. సో అందుకనే ఎంతవరకు కోఆపరేట్ చేస్తుందో నాకైతే తెలీదు. అక్షరాభ్యాసం ఈరోజు వెళ్తున్నాం గుడికి అన్ని గుళ్ళోనే. సో మ్యాక్సిమం అన్ని క్లిప్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. చెప్పాను కదా మా జానుకి టైం, ఆవిడకి మైండ్ సెట్ మారిపోతే వెళ్ళిపోతుంది. సో ఈరోజు వచ్చి అక్షరాభ్యాసం లాగే అండి. ఆవిడైతే చాలా అల్లరి ఎక్కువ, అసలు అక్కడ ఎంతవరకు కోఆపరేట్ చేస్తుందో, అసలు ఈవిడే రాస్తుందో, పంతులు గారుతో రాపిస్తుందో ఏంటో నాకు టెన్షన్గానే ఉంది. సో మ్యాక్సిమం వీడియోస్ అన్నీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు మాతో పాటు మీరు కూడా మా జాను అల్లరిని ఎంజాయ్ చేయండి. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్ నచ్చుతుంది మీకు. సో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అందరం లేసాము, ఇంకెందుకంటే మా బుజ్జి తల్లి కార్యక్రమం ఉందని చెప్పాను కదా. సో ముందు అయితే మా క్వీన్ని రెడీ చేయడమే మాకు పెద్ద టాస్క్. సో ఆవిడని రెడీ చేసేస్తే సగం పని అయిపోయినట్టే. అందుకే కార్టూన్స్ పెట్టి మరీ మా అన్నయ్య వదిన కొంచెం ఆవిడతో ట్రయల్స్ కుస్తీ పడుతున్నారు. అండ్ మాకు రెడీ అయ్యేంత టైం కూడా ఆ రోజు లేదు, ఎందుకంటే పంతులు గారు మార్నింగ్ 7:30కే అక్షరాభ్యాసంకి అలా ముహూర్తం ఇచ్చారు. సో 1 అవర్ బిఫోర్ అన్నా మనం పూజ సామాన్ అన్నీ తీసుకొని వెళ్ళి రెడీగా ఉండాలి. సో అందుకే ముందు మా బుజ్జి తల్లిని అయితే రెడీ చేసేస్తున్నాము. సో మా బుట్టబొమ్మను అయితే ఇదిగోండి ఫైనల్లీ ఈ లుక్ రెడీ చేసాం. అండ్ పూజ సామాన్ అయితే మమ్మీ మొత్తం అన్నీ కొంచెం సర్దుతున్నారు. అక్కడ ఏంటంటే మనం అన్నీ రెడీ చేసుకొని తీసుకొని వెళ్తే కొంచెం పంతులు గారు చాలా ఫాస్ట్గా కూడా, ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి చాలా రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఇదంతా అయితే నేను లాక్డౌన్ బిఫోరే కొంచెం షూట్ చేసుకున్న వీడియో అండి. జస్ట్ నాకు మెమరీ కోసం, మా జాను తల్లికి కొంచెం మెమరీగా ఉండాలని నేను మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా పూజ సామాన్ అయితే మొత్తం మేమే తీసుకెళ్లాము, స్లేట్ కానీ అన్నీ. సో ఇంకా మా బుజ్జితలు చూడండి ఎంత హడావిడిగా యాక్టివ్గా ఉందో, ఆవిడకి బయట కంటే చాలు షికార్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో వంట మీద కూడా ఏవి కొంచెం ఇసుక్కోకుండా ఉంచుకుంది. సో ఇంక మేమైతే ఫైనల్లీ స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ గుడికి వెళ్ళే ముందలైతే కనుక విజయవాడ పెద్దపూల మార్కెట్ అని మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉంటుందండి. సో ఇది చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఏ కావాలన్నా సరే మేము పూలకైతే ఇక్కడే వస్తాం. పంతులు గారు అమ్మవారికి సమర్పించాలని దండ పూలు కొన్ని తీసుకురమ్మన్నారు. సో మేము ఫ్రెష్గా తీసుకుందాము, మళ్ళీ నైట్ నిద్ర చేయడం ఎందుకులే అని పూలు అయితే అప్పటికప్పుడు తీసుకున్నాము. ఇంకా ఆ పూలు తీసుకొని డైరెక్ట్గా ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చి విజయవాడ బస్టాండ్ తెలుసు కదండి చాలామందికి, పండిట్ నెహ్రూ బస్టాండ్ చాలా పెద్ద ఫేమస్ది. ఆ బస్టాండ్కి పక్కనే ఇలా ఆనుకొని ఉంటుందండి కాళికామాత టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్. త్రిశక్తి పీఠం అని కూడా అంటారు, అంటే సరస్వతీమాత, లక్ష్మీమాత, కాళికామాత కలిపి ఉండేది కాబట్టి చాలా ఫేమస్ అండి. మా అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి వెళ్తున్న టెంపుల్ ఇదైతే. ఇదేనండి లోపల టెంపుల్. సో దర్శనంకి టైం పడుతుంది కదా, ముందైతే కార్యక్రమం పూజ చేస్తానికి అక్కడ కూర్చుని పూజ సామాన్ అంతా పంతులు గారు దగ్గరుండి అన్నీ రెడీ చేపిస్తున్నారు. మా జాను తల్లి అయితే అనుకున్నట్టుగానే కాన్స్టెంట్గా ఒక చోట అయితే కూర్చోలేదు, అటు ఇటు లేచి తిరుగుతూనే ఉంది. ఇంకా అలాగా కొంచెం స్టార్టింగ్ అయితే చాలా ఇబ్బంది పెట్టింది, కానీ అక్కడ సరౌండింగ్ చూడండి, ఒకళ్ళు ఇద్దరు అలా ఉన్నట్టుగా ఉన్నారు కదా. మేము ఏదో మామూలుగా ఒకరికి ఇలా చేస్తున్నారు అనుకున్నాము,
కానీ పూజ చివరికి వచ్చేసరికి చూడండి మేము కూడా చాలా షాక్ అయ్యాం. అసలు చాలా మంచి రోజంట, ఓన్లీ అక్షరాభ్యాసాలే చేస్తున్నారు. ఎంతో హ్యాపీ అనిపించింది మాకైతే కనుక అంత మంచి రోజును చేయటము. కానీ అక్కడికి వచ్చిన పిల్లలందరూ చక్కగా పేరెంట్స్ వాళ్ళు కూర్చొని బాగా కోఆపరేట్ చేశారు, బాగా చేశారు మా జాను తల్లి తప్ప. స్టార్టింగ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది, బలంతంగా కూర్చోబెట్టాము. అసలు లాగి లాగి వెళ్ళిపోతుంటే అలా లేచి వెళ్ళిపోతుంది చూసారు కదా. ఇంకా కానీ స్టార్టింగ్ అలా పెట్టిన తర్వాత లాస్ట్లో వచ్చింది. కానీ ఒక ఆడపిల్ల లైఫ్లో ఇవి ఎంత మంచి మెమరీస్గా ఉంటాయి కదా, మాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. గుడ్ గాయ్ అయిపోయింది అయిపోయింది అయిపోయింది. సిద్ధ సిద్ధం నమః సిద్ధం నమః అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అని చెప్పి బడికి పూజ స్టార్ట్ మూడు సార్లు ఒక్కసారికి ఎక్కువలో ఉంది. గుడ్ గర్ల్ సెకండ్ టైం కంప్లీటెడ్ ఇంటికి వెళ్ళాక పలక నీదే చేసి అప్పుడు స్టోరీ ప్రోగ్రామ్ అయిపోయాక నా లంచ్ టైంలోపే ఇంక ఇంటికి వచ్చేసాము అందరం. సింపుల్గా హాలిడే బాగా టైర్డ్ అయిపోయాం కాబట్టి సింపుల్గా అయిపోతుందని ఇలా వెజ్ బిర్యానీ ఇలా కలిపేస్తున్నారు మమ్మీ. మిల్ మేకర్తో కొంచెం ఎక్కువ యూస్ చేస్తాము, హెల్దీ కూడా కదా మంచిదే అని చెప్పి ఆలు క్యారెట్ బీన్స్ ఇవన్నీ కొంచెం మసాలా దినుసులతో యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో రైస్ యాడ్ చేస్తే అసలు మంచి వెజ్ బిర్యానీ టేస్ట్ వస్తుందండి. మేము ఇది రెగ్యులర్గా చేసుకుంటాం, చాలా బాగుంటుంది, మంచి హెల్దీ కూడా కదా. సో ఇంకా అందరూ ఇంకా లంచ్ చేసేసి వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. మా జాను తల్లి మాత్రం ఇంకా అలాగా ఆటలాడుతూ అల్లరి చేస్తూనే ఉంది. బాగుందా చాక్లెట్? హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇంటికి రాగానే చాక్లెట్ వేసేస్తుంది బుజ్జి తల్లి. సో ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అందరూ కొంచెం ఏదో ఒకటి స్వీట్గా తినాలనిపిస్తుంది అన్నసరికి నేనైతే ఎప్పుడు గులాబ్ జామ్ ఫేవరెట్, సో నాకు ఇంట్లో అది అవైలబుల్గా ఉందని అది స్టార్ట్ చేశాను. గులాబ్ జామ్ ఏంటంటే చాలామందికి కొంచెం సాఫ్ట్గా రాదు, కొంచెం క్రాక్స్ వస్తాయి అంటారు కదా. ఇప్పుడు నేను కలుపుతున్నట్టుగా చూడండి, చపాతి పిండిలా కలకుండా అలా సింపుల్గా చాలా స్మూత్గా మెత్తగా కలపాలండి. అండ్ మిల్క్తో కలిపి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందని నాకైతే ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు. అండ్ షుగర్ సిరప్ అలా ఈక్వల్ క్వాంటిటీ 2 కప్స్ వాటర్ 1 కప్ షుగర్ తీసుకుంటాను నేనైతే. తీగ పాకండా చక్కగా మంచి గట్టిగా వస్తుంది కూడా, అప్పుడు పర్ఫెక్ట్గా నానతాయి ఆ ఉండలు కూడా. అసలు యాజ్ ఇట్ ఈజ్ మనకి బయట కొంచెం వచ్చే స్వీట్నెస్ టేస్టే వస్తుంది. ఇలా అయితే ట్రై చేయండి.
నాకైతే చాలా ఇష్టం, ఫేవరెట్ అసలు. నేనైతే ఇంకా ఈవినింగ్ అందరూ తినడానికి బాగుంటుందని అదే చేశాను ఆ రోజు. సో సింపుల్ టిప్స్ ఇవి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ మీకు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ఇది ఎలా ఉందన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎవరో మర్చిపోవద్దు. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ 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 చెప్పు బాయ్ బాయ్.